వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేవనెత్తిన అంశాలలో ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది మెంబర్ టు ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ ది అదర్ సైడ్ దట్ ఇస్ పాలకొల్లు ఎమ్మెల్యేగా రామానాయుడు గారి దగ్గర రామానాయుడు గారికి మళ్ళీ రామానాయుడు గారి డిబేట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మధ్యలో రామానాయుడు కాదు నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు జోక్యం చేసుకోవడం అంటే ఎక్కడికి అధ్యక్ష ఇది? అదైతే డిబేట్ అనేది జరిగేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి, లేదు నాకు ఎటువంటి పద్ధతి ఉండదు, నేను మాట్లాడేది ఇంతేననే లైన్ లోకి పోతే వ్యవస్థ అనేది బతకదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడడం నిజంగా ఏదైనా విషయం ఉంటే వాళ్ళకి అయిపోయింది అంటే మేము వదిలి పెడతాం అధ్యక్ష. రైతులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరఫు నుంచి ఈ విషయంలో ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వీ షుడ్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్ అధ్యక్ష. వాళ్ళ చేత వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒకవేళ సభను జరగనేయకూడదు అని చెప్పి ఏకంగా ఆయన ఒక రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే, రెండు ఆయనే కూడా చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్ష మెసేజింగ్ టు ద మెసేజింగ్ ప్లీజ్.